हाय गाइस अंदर की नमस्कार अंडी वेलकम टू माय चैनल मौनिका लिटिल थिंग्स ना पेरु मौनिका ఈ రోజు వీడియోలో నేను డిఐవై హోమ్ మేడ్ సూప్ అయితే చూపిస్తున్నా అండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఒక 2 స్టెప్స్లోనే అయిపోతుందండి. దీనివల్ల స్కిన్ ట్యాన్ అనేది తగ్గుతుంది అండి. సో ఒక్కసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అనేవి ఉంటుంది. నేను దీనికి ఒక పొటాటో అయితే తీసుకున్నాను, అది పీల్ తీసేసుకుంటున్నా అండి. మంచిగా తొక్కంతా తీసేయాలి, అప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఏదైనా జార్లో మిక్సీ చేసుకోవాలండి. ఇన్ కేస్ అంత అక్కర్లేదు అనుకున్నా మీరు గ్రేట్ చేసుకుని ఆ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అయినా ఈ సోప్ బేస్లో కలుపుకోవచ్చు. సో నేను పీసెస్ అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. పొటాటోనే ఎందుకంటే పొటాటో వల్ల డార్క్ స్కిన్ రెడ్యూస్ అవుతుందండి, ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. ఈవెన్ ఐస్కి కూడా పొటాటో జ్యూస్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నేను ఆ రెమెడీ కూడా చేశాను అండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డార్క్ సర్కిల్స్కి పొటాటోతో నేను అది మిక్సీ చేసుకుని జ్యూస్ అయితే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా అండి. ఇది సోప్ బేస్ అండి. ఇన్ కేస్ మీ దగ్గర సోప్ బేస్ లేకపోతే ఏదైనా డవ్ ఆర్ పియర్స్ ఏదైనా సోప్తో మీరు చేసుకోవచ్చు. సో నేను నా దగ్గర సోప్ బేస్ ఉంది, నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఈ సోప్ బేస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఇది సోప్ బేస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో వేడి చేసుకుంటే ఇది కరిగిపోతుందండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ ఫర్ దట్. సో నేను ఇలా పీసెస్ చేసుకుని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటే ఏదైనా బౌల్లో వాటర్ పెట్టుకుని ఈ బౌల్ని కొంచెం అది హీట్ అయ్యాక ఈ బౌల్ని అందులో పెడితే చాలు, హీట్కి అది కరిగిపోతుంది. సో ఇది కరిగిపోయిందండి. నేను పొటాటో జ్యూస్ అయితే దాంట్లో కలిపేస్తున్నాను, మంచిగా అది మిక్స్ చేసేసుకుని ఏమి లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసేస్తున్నా అండి. సో చూసారు కదా, నేను మంచిగా ఇలా మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత మనం ఒక ఏదైనా బౌల్స్లోకి తీసుకోవడం. సో నేను ఇక్కడే చూపిస్తున్నాను మీకు, ఆ ఫోమ్ అయితే వస్తుంది అని చూపిస్తున్నాను. సో నేను ఇలా ఒక 2 కప్స్ అయితే తీసుకున్నాను బౌల్స్ అయితే. దీనికి నేను కొంచెం కోకోనట్ ఆయిల్ రాస్తున్నాను అండి, ఎందుకంటే ఇలా కోకోనట్ ఆయిల్ రాయడం వల్ల అది ఈజీగా రిమూవ్ అవుతుంది, అది ఆ సోప్ అయితే వస్తుంది బయటికి. అందుకే నేను కోకోనట్ ఆయిల్ అయితే రాసి ఈ మిక్చర్ అయితే ఈక్వల్గా బౌల్స్లో వేసేసుకుంటున్నా. ఇది మనం 2 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది గట్టిగా అయిపోతుందండి, గట్టిగా సోప్ లాగా. సో ఆ తర్వాత మనం తీసుకుని మనం రెగ్యులర్ ఎలా మనం సోప్ యూస్ చేస్తామో అలానే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ టైం నేను నార్మల్ మనకి దొరికే అవైలబుల్గా ఉన్న సోప్తో నేను ఏదైనా సోప్తో ట్రై చేస్తాను అండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలానే నా ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి. నాకు 4 అవర్స్ అయిపోయిందండి. సో ఇలా సోప్ అయితే నేను రిమూవ్ చేసేసుకున్నాను ఒక చాక్తో. ఇది సెకండ్ వన్, ఫస్ట్ది అయితే చాలా నీట్గా వచ్చింది, సెకండ్ది అయితే కొంచెం నీట్గా ఎందుకు రాలేదు, అది గట్టి పడలేదో ఏంటో నాకు అర్థం కాలేదు. సో అది కూడా రిమూవ్ అయిపోయింది. 2 మంచిగానే ఫోమ్ వచ్చినాయండి. నేను ఇక్కడ ఫోమ్ కూడా మీకు చూపిస్తాను, ఈవెన్ స్టార్టింగ్ వీడియోలో కూడా చూపించాను కదా. టాన్ అనేది రిమూవ్ అవుతుందండి, డెడ్ సెల్ రిమూవ్ అవుతుంది. ఇలా హోమ్ మేడ్వి చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో చూసారా మీకు ఫోమ్ అనేది తెలుస్తుంది. ఈవెన్ ఫేస్కి కూడా ఇది అప్లై చేయొచ్చు, ఐస్ దగ్గర కూడా మనం పొటాటో జ్యూస్ యూస్ చేసాం కాబట్టి. సో కానీ ఒకసారి మీకు ఇవి పడుతుందా లేదా, ఆ ఇంగ్రీడియంట్స్ పడుతుందా లేదా అనేది అయితే చూసుకోండి, ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.